ఎమ్మెల్యే సీటు కోసం పీఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ గుంటకడ నక్కలా కాచుకు కూర్చున్నాడని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి ఆరోపించారు. కావలిలో శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాలకు ఎన్నికల ముందు వచ్చి సుధాకర్ షో చేస్తే ప్రజలు నమ్మారని, డబ్బులు సంపాదించినంత మాత్రాన సరిపోదన్నారు. నిరంతరం ప్రజాసేవ ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలకు, అభివృద్ది పనుల కోసం గ్రావెల్ ఎత్తికెళ్లే పేదలను సుధాకర్ బెదిరిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో బీద రవిచంద్ర, మాలిపాటి సుబ్బనాయుడు తవ్విన గ్రావెల్ గుంతలు ఎందరో చావుకు కారణమయ్యాయన్నారు. ఇప్పటికీ అవి అలానే ఉన్నాయని, ఆ గుంతలను డ్రోన్లతో తీసి చూపించే సత్తా ఉందా అని ప్రశ్నించారు. పసుపులేటి సుధాకర్ టీడీపీ నుంచి పోటీ చేసినా ఏ ఇతర పార్టీ కాని ఇండిపెండెంట్ గా పోటీ చేసి తలకాయి కింద పెట్టి కాలు పైకి లేపి తపస్సు చేసినా గెలవలేడని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజలు వైసీపీనే మరోమారు గెలిపిస్తున్నట్లు జోషం చెప్పారు. నాకు కానీ కాసు పుచ్చిన గుండె నక్క కాక ఇదంతా ఎవరికి ఇంకా కన్ఫర్మ్ కాక ఈయనేదో వస్తాడంట, 100 కోట్లు తెస్తాడంట, పెడతాడంట. డబ్బు ఉండగానే కాదు, ప్రజా సేవ అవసరం. 5 సంవత్సరాల కిందట నువ్వు ఇక్కడికి వచ్చావు, వచ్చి కనిపించి ఎడిపోయావు 5 సంవత్సరాలు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక 6 నెలల ముందు వచ్చి నువ్వు షోప్ చేస్తే జనాలకు తెలీదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా రవిచంద్ర బాబు, అదే సుబ్బారాయుడు గారు ఇస్తున్న మైనింగ్స్ ఇంకా కావండి. మీ వెండాతో కావండి, ఏది నాత్తమ్ముడు కొన్ని 100 ఎకరాలు బాబు మైనింగ్ చేసిన పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. అదేవిధంగా గోపాగు ఆ గుంటకు బట్టి 9 6 మంది పికా చనిపోయారు. కావలి చెవుగు తీసిన గుంటకు బాగా 9 మంది కాలేజీ స్టూడెంట్ చనిపోయారు. ఇవన్నీ కూడా ఆనవాగు గ్రూప్స్ వాటి గురించి మాట్లాడు. నువ్వేదో ఇండిపెండెంట్ అది ఇది అంటున్నావు కదా, 3 నెలల ముందు వచ్చి వాటి గురించి మాట్లాడు. నువ్వేదో పొయ్యి వేసి ఎవరో పాపం ఎస్సీసో ఎక్కడంటే పేదవాళ్ళు వెహికల్స్ పెట్టి మట్టి తోడుకుంటావు, దానికి పోయి అడ్డం పడేది, నువ్వు వైవో చూపించేది, గ్రాఫిక్స్ చూపించేది, వీటన్నిటికీ నువ్వు ఎంత చేసినా నెత్తి కావు కింద పెట్టి తలకాయ కింద పెట్టి కావు పైకి ఎత్తినా కూడా ఎవరు భయపడవు. ఈ ఇది నగ్న సత్యం. కావో నియోజకవర్గ పెద్దకి తెలుసు నేనేందో, నేను చేసిన పనుగేందో, మంచి పనుగేందో అందరికి తెలుసు. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు కావాలంటే నువ్వు నిలబడి ఇండిపెండెంట్ నిలబడతావు, లేదా ఆల్రెడీ జనసేన తరపు నిలబడవు, లేదా తెలుగుదేశం వేసొద్దు, మరి జనసేన వేసొద్దు, లేదా బీజేపీ కూడా మావే కదా దాంట్లో వేసొద్దు. ఎక్కడైనా పోటీ చేసుకో, నువ్వే కాదు ఎవరైనా సరే, సుబ్బానాయుడు కావచ్చు, లేదా ఇంకెవైనా పోటీ చేసినా వీ డోంట్ కేర్. ప్రజలు ఈ రోజు కోరుకునేది మరి మరి జగన్ అంటే కోరుకున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పక్షాన ఉంటది. పెద్దలకు మంచి చేసేదానికి, కావలి నియోజకవర్గ అభివృద్ధికి మేమంతా కూడా పాటుపడతామని తెలియజేస్తూ నీ తాటాకి చెప్పు ఎవరు కూడా భయపడమని కూడా తెలియజేస్తున్నాం. నీ ఆటగా కూడా ఎవరు కూడా భయపడేది లేదు. ఇక్కడ మీ తాటాకి చెప్పు ఎవరు కూడా భయపడని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు పచ్చ మీడియాకి చెప్పకంటే, ఈరోజు ఉదాహరణకి అభివృద్ధి జరగాలంటే ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే, అభివృద్ధి జరగాలంటే ఒక రోడ్డు వేస్తే షౌడోస్ ఉంటాయి, వాటి కంపల్సరీ కావద్దు. రోడ్డు వేసే ముందు ఒక డౌన్ ఉంటే కంపల్సరీ కావద్దు. ఏదో కాంక్రీట్ రోడ్డుకి అవకాశం కాకపోతే ఆ గ్రామాలు గ్రామ ద్వారా, లేదా రైతులు పంట పొలాలకు పోవంటే వానాకాలకు ముందు ఎండాకాలంలో గ్రామ ద్రోగి వాటికి వానాకాలంలో ఉపయోగపడేలాగ చేసుకోవాలా? లేదా ఎవరు కావాలి పట్టణం లాంటి పట్టణాలు లేదా ఇతర పట్టణాలు ఫౌండేషన్ చేసుకోవాలంటే గ్రామ ద్రోగగా గ్రామ ద్రోగి ఆ ఫౌండేషన్ నింపుకోవాలా? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.